గరువు బలహీన విద్యార్థుల నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒక ఉన్నతమైన విద్యా లక్ష్యంతో ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ యొక్క విద్యా వ్యవస్థను అనంతపురం జిల్లాలో డీసీఓ మురళీ కృష్ణ పూర్తిగా నిర్వీర్యం చేశారని, పెద్ద ఎత్తున సీట్లకు సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సీట్లలో పెద్ద ఎత్తున అవినీతి పాల్పాలని 3 నెలల నుంచి కూడా దళిత విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఆయన పైన విచారణ పేరుతో ఆలస్యం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. దీనిపైన మనతో మాట్లాడడానికి విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు, ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏంటి పరిస్థితి విద్యార్థులకు సంబంధించినటువంటి, దళిత విద్యార్థులకు సంబంధించినటువంటి గురుకుల సీట్లలో పెద్ద ఎత్తునటువంటి అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి, దీనిపైన పలుమార్లు మీరు కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది, సో దీనిపైన మీరు ఏమంటారు? అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థుల ఇదే అడ్మిషన్ ప్రక్రియలో మురళీకృష్ణ గారు, డీసీఓ మురళీకృష్ణ గారు, ఎక్కువ మార్కులు ఇచ్చిన విద్యార్థులు మెరిట్ వచ్చిన విద్యార్థులు కాకుండా మెరిట్ లేని విద్యార్థులకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు, లేదంటే అతనికి నచ్చిన వాళ్ళకు, అతనికి మెచ్చిన వాళ్ళకు కొద్దిమందికి చాలామందికి సీట్లు అడ్మిషన్లు ఇవ్వడం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా మేము వాటినన్నింటినీ వెలికి తీసి ఆధారాలతో సహా కలెక్టర్ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసి కూడా 3 నెలలు అవుతుంది సార్, నేను ఎంక్వైరీ చేసినాను, ఎంక్వైరీ రిపోర్ట్ రాగానే నేను చర్యలు తీసుకుంటానని కూడా మాకు చెప్పడం జరిగింది. 3 నెలలు అవుతున్నా కూడా మేము కలెక్టరేట్ ముట్టడి చేసాం, అమరనాథ దీక్ష చేసాం, ధర్నాలు దీక్షలు అన్నీ చేసినా కూడా ఎటువంటి యాక్షన్ తీసుకుపోగా అతనికి ఒత్తాసు పలుకుతూ, అతను మద్దతుగా తెలుపుతూ, అతనికి అండగా నిలబడుతూ, అతనికి అదనపు బాధ్యతలు కూడా కలెక్టర్ గారు అప్పచెప్పడం జరిగింది. దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాము, దీనికి చాలా మేము చింతిస్తున్నాము. మీరు ఎలా ఏ విధంగా విచారణలో ఉన్న అధికారికి మీరు అదనపు బాధ్యతలు అప్పచెప్తారని కూడా మేము కలెక్టర్ గారిని ప్రశ్నిస్తున్నాము. మీరు ఎందుకు ఆయన పైన అంత ప్రేమను, అంత అభిమానాన్ని మీరు చూపిస్తున్నారు, ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, ఎందుకు మీరు విచారణను జాప్యం చేస్తున్నారని చెప్పేసి మేము కలెక్టర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు సమాధానం చెప్పి తీరాలి, చెప్పకపోతే మేము ఇంకా ఉద్యమాలను ఉధృతం చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. అలాగే మురళీకృష్ణ గారు దళిత విద్యార్థుల సంఘాలపైన కానీ, లేదంటే అక్కడ ఉన్న విద్యార్థులపైన ఎటువంటి వాళ్లకు సమస్యలు పరిష్కారం చేయలేదు. స్కూల్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి, నాడు నేడు విషయంలో కూడా చాలా అవినీతి జరిగింది. తను 2 ఏళ్ళు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి అలాగే అక్కడ హాస్టల్స్లో కూడా మెస్ మెనూ కూడా సరిగ్గా ఫాలో అవడం లేదు. అలాగే వాళ్ళకు హాస్టల్ విషయంలో, వర్కర్ విషయంలో కూడా వాళ్ళకు శాలరీ సాప్కాస్ ద్వారా వర్కర్లు ఎవరైతే అవుట్సోర్సింగ్ వర్కర్లు ఉన్నారో వాళ్ళకి శాలరీస్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. అది కూడా రోజు కూడా మనకు పేపర్లో వస్తుంది, అయినా కూడా ఇటువంటి వాటిపైన ఎటువంటి చర్యలు కానీ, లేదంటే అక్కడ సమస్యలపైన పరిష్కారం కానీ చేయకుండా ఎంతసేపు ఉన్నా అధికారులను కాపాడే ప్రయత్నమే కలెక్టర్ గారు చేస్తున్నారు. తప్పితే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడంలో డీసీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ పూర్తిగా విఫలమైనారు. విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థి విద్యా వ్యవస్థను, గురుకులాల్లో ఉండే విద్యా వ్యవస్థను కావచ్చు, అంటే గురుకులాలు ఉన్న క్వాలిటీని కావచ్చు, ఎంతసేపు ఉన్నా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళు దాన్ని పెంచే క్రమంలో కూడా ఎటువంటి ఆలోచన చేయలేదని మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు దాదాపుగా 3 నెలల నుంచి కూడా ఇదే పరిస్థితి మీదే మీరు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది, ప్రజా సమస్య పరిష్కార వేదికలో కూడా మీరు కంప్లైంట్ కూడా, ఫిర్యాదులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో దీనిపైన కలెక్టర్ గారు జేసీని విచారణ అధికారి కూడా నియమించడం కూడా జరిగింది. సో దీనిపైన అంటే ఇప్పటి వరకు కూడా విచారణ కొనసాగుతూనే ఉంది, దీని జాప్యానికి మూల కారణం ఎక్కడ అంటారు అసలు? మాకు డీసీఓ గారిని ఎవరైనా కానీ, మీడియా వాళ్ళు కానీ, పత్రికా మిత్రులు కానీ పోయి సార్ ఏ విధంగా ఎందుకు జరుగుతుందంటే, ఎందుకు మీరు ఈ విధంగా పొరపాట్లు చేయాల్సి వచ్చింది, లోటుపాట్లు జరిగినా ఎందుకు అవినీతి కానీ అక్రమాలు మీద రోజు పేపర్ స్టేట్మెంట్ వస్తుందని అడిగితే ఆయన చెప్పడం ఏమిటంటే, నేను కలెక్టర్ గారు ఇచ్చిన గైడెన్స్ మేరకే నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిజాయితీగా నేను పనిచేస్తున్నాను, ఎటువంటి నేను లోపాలు కానీ, ఎటువంటి అక్రమాలు అవినీతి కానీ నేను చేయలేదని చెప్పేసి ఆయన ప్రస్ఫుటంగా కలెక్టర్ గారి మీదే చెప్తున్నారు. మేము కలెక్టర్ గారిని ఒకటిగా సూటిగా ప్రశ్నిస్తున్నాము, మీరు నిజంగానే మీరు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం ఆయన పనిచేసింటే మెరిట్ వచ్చిన విద్యార్థులకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందని మేము సూటిగా ప్రశ్నిస్తాం. నిన్న కూడా ఒక పేపర్లో ఈరోజు కూడా ఒక పేపర్లో కథనం వచ్చింది, 18 మార్కులు ఉన్న విద్యార్థికి రాకుండా 13 మార్కులు వచ్చిన విద్యార్థికి ఇవ్వడం జరిగింది. ఆ వచ్చిన మెరిట్ వచ్చిన విద్యార్థి ఏ విధంగా మీరు మిస్ అయినాడు,
ఏ విధంగా ఇంత వాళ్ళే కాదు చాలామంది జిల్లాలో ఉన్నారు వాళ్ళందరూ ఎట్లా మిస్ అయినారని చెప్పేసి కలెక్టర్ గారికి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం అయితే మీరు మెరిట్ ఉన్న విద్యార్థులకు అన్యాయం చేస్తూ మెరిట్ లేని విద్యార్థులకు ఇస్తున్నారా అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఏదైనా సమస్య మీద తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే విద్యార్థి నాయకులు కావచ్చు, లేదంటే ఎవరైనా అధికారులు కావచ్చు, ఆయన సమాధానం కోసం ఆ కార్యాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎప్పుడూ కూడా కార్యాలయంలో కనపడ్డనే ఒక వాదన అయితే ఉంది. సో దీన్ని ఏమంటారు? ఆయన అధికార దుర్వినియోగం, నిర్లక్ష్యం, అహంకారం ధోరణి. ఆయన ఎప్పుడైతే కనీసం ఒక అధికారికి 2 ఇయర్స్ నుంచి ఇదే ధోరణి. ఆయన ఎప్పుడు కూడా ఆఫీస్లో ఉండడు, ఎవరికి సమాధానం చెప్పడు, ఎవరికి నేను ఏదన్నా అంటే నేను ఆ కలెక్టర్ గారే బాస్, నేను మా బాస్ చెప్పినట్లే వింటాడు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన వాళ్ళని, అవినీతి చేసే వాళ్ళని కలెక్టర్ ఏ విధంగా సమర్థిస్తారు, ఏ విధంగా వెనకేసుకొస్తున్నారని అని మేము ఈ మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. ఆయన ఏం చెప్పినా కూడా కలెక్టర్ గారి మీదే చెప్తున్నారు, ఎందుకు ఆ విధంగా చెప్తున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ లోపం కలెక్టర్ గారి దగ్గర ఉందా లేదంటే డీసీఓ గారి దగ్గర ఉందా కూడా మాకు తెలియట్లేదు. ఆ మెరిట్ విషయంలో కూడా చెప్తున్నాము, ఆధారాలు సహా కలెక్టర్ గారు మేము అప్పచెప్పినాము. ఆ ఇంతవరకు ఏంది ఆధారాలు తీసుకుని కూడా ఎటువంటి చర్యలు తీసుకుపోగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేస్తూ మమ్మల్ని మబ్బు పెడుతున్నారు, ప్రజలను మబ్బు పెడుతున్నారు, ఇంకా ఇక్కడ ఉన్న మీడియాలను కూడా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మేము తెలియజేస్తున్నాం. అయితే ఇదే విషయానికి సంబంధించి గురుకుల పాఠశాలలో విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఎంత కార్యాలయం డీసీఓ దగ్గరికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఆయన ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేని పరిస్థితి, కనీసం త్రాగునీరుని కూడా ఇంతకుముందు చూసినట్లయితే గుత్తి సంబంధించి రజాపురంకి సంబంధించి ఫుడ్ పాయిజన్ జరగడం విషయం అయితేనేమి, తర్వాత ఈ ఫుడ్ పాయిజన్ విషయం మలుగురులో జరిగినటువంటి విషయాలు అయితేనేమి, ఇలాంటి విషయాలన్నిటిపైన కూడా ఆయన ఏ రకంగా చర్యలు తీసుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీన్ని ఏ రకంగా మీరు చూస్తారు? అక్కడ నాడు నేడులో జరిగిన అవినీతి వల్ల కావచ్చు, లేదంటే అవుట్ సోర్సింగ్ జాబ్స్ వాళ్ళ నియామకాల్లో కావచ్చు, లేదంటే అక్కడ మెనూ ఫాలో కాకపోవడం ఏజెన్సీల వల్ల కావచ్చు, ఇక్కడ అక్కడున్న సమస్యలపైన ఇది ఎందుకు పట్టించుకోవడం లేదంటే ఆయన చేసిన అవినీతులు కానీ అక్రమాలను కానీ మీరు ఎవరికి తెలియజేద్దండి, లేదంటే మేము ఈ విధంగా మేము వాళ్ళని మబ్బు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. పిల్లల విషయంలో కూడా అంతే, పిల్లల్ని ఎంతసేపు ఉన్నా కూడా ఆ సమస్యని అక్కడ నుంచి బయట కాంపౌండ్ నుంచి బయటకు రాకున్నట్లే మేనేజ్ చేసుకుంటుంది. అమరాపురంలో కూడా ఒక విద్యార్థులకు బాలకు వాటర్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ అయ్యి 40 మంది దాకా అయింటే అక్కడ హెల్త్ క్యాంప్ అనేది పేరు పెట్టి అక్కడ అప్పటికప్పుడు ఆ సమస్యని తప్పుదావ పట్టించే ప్రయత్నము డీసీఓ గారు చేసినారు. ఇది కేవలం ఆయన తెలివికి అవినీతికి నిదర్శనం. ఇది మేము ఎందుకు చెప్తున్నామంటే మా కోసం మేము ఉద్యమాలు చేయట్లేదు, పిల్లల భవిష్యత్తు కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మేము ఉద్యమం చేస్తున్నాం, పిల్లల కోసమే పోరాడతాము, అవసరమైతే పిల్లల తరఫున మేము జైలుకైనా వెళ్ళడానికి సిద్ధము, మా ప్రాణ త్యాగాలకైనా సిద్ధపడేదానికి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది విద్యార్థి సంఘాల నాయకులుగా ప్రస్తుతం డీసీఓ గారి పైన వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలను కలెక్టర్ గారు తక్షణమే పరిగణలోకి తీసుకుని ఆధారాలతో సహా సమర్పించినప్పటికీ కూడా కలెక్టర్ గారు జాప్యం చేస్తున్నారని, దీనిపై తక్షణమే కలెక్టర్ గారు చొరవ తీసుకుని ఆయన పైన విచారణ చేసి సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు భావిస్తున్నారు. కెమెరా పర్సన్ పరశురామ్తో జీవన్ కుమార్, స్వతంత్ర టీవీ, అనంతపురం నుంచి.